हाई फ्रेंड्स, वेलकम बैक टू लतास् किचन एंड व्लॉग्स। इवाला मनम चूडबोतुन्नामु कोर्रलतो ओक मंची टेस्टी एंड हेल्दी स्नैक अंडी। अदि कूडा आयिल एमी यूज चेयकुंडा। वातावरण चल्लगा मारिंदी कदा, वेडिवेडिगा कारं कारंगा एमैना तिनालनिपिस्ते इला ट्रई चेयंडी। आरोग्यानिकी आरोग्यं, रुचिकी रुचि। मनकु इंग्रीडियंट्स एं कावालो चूसेद्दामा। ओक कप्पु कोर्रलु कावाली, अलागे हाफ कप क्यारेट तुरुमु कावाली, पच्चिमिर्ची कारानिकी सरिपड़ा तीसुकोंडी। नेनैते ओक आरु पच्चिमिर्ची तीसुकोनी दानिकी सरिपड़ा उप्पु वेसी पेस्ट चेसी पेट्टेसुकुन्नानु। ओक हाफ कप पच्चिकोब्बरि तुरुमु, हाफ कप नुव्वुलु, अलागे ओक कप कोत्तिमीर, अलागे 1 टी स्पून चाट मसाला, हाफ टी स्पून गरम मसाला, हाफ टी स्पून मिरियाल पुड़ी, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లము। ఈ అల్లం వెల్లుల్లి అనేవి పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు, లేదు అంటే తురిమి అయినా కూడా వేసేసుకోవచ్చుండి, అది మీ ఇష్టం। ఎలా కావాలి అంటే అలా వేసేసుకోండి। నువ్వుల్నైతే వేయించి పెట్టేసుకోండి। అలాగే మీరు కొర్రల్ని కూడా ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది। 6 గంటలు నానబెట్టిన తర్వాతనే మనము కొర్రల్ని వండుకోవాలండి। చాలా మందికి తెలియక కొర్రల్ని అలాగే గబగబా వండేసుకొని తినేస్తారు, అందువల్ల కొన్ని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు। ఈ విషయం అయితే మర్చిపోకండి। 6 గంటలు నానబెట్టుకున్న తర్వాతనే కొర్రలతో ఏ రెసిపీ అయినా చేసుకోవచ్చు। కొర్రల్లో మనకు చాలా అంటే ప్రోటీన్స్ ఉంటాయండి, హెల్త్ కు చాలా మంచిది। ఇక్కడ నేను 6 గంటల పాటు నానబెట్టేసుకున్నానండి కొర్రలు, వాటిని తీసుకుంటున్నాను। మనము ఈ కొర్రల్ని అలాగే పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టేసుకోవాల్సి ఉంటుంది। కొర్రల్లో ఉన్న నీళ్ళని వంపేసి మనము కొర్రల్ని గ్రైండ్ చేసుకోవాలి, అలాగే పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోండి। ఈ రెండింటిని గ్రైండ్ చేసేటప్పుడు ఒకవేళ అవసరమైతే 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ ని, ఆల్రెడీ మనం కొర్రల్ని నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ని మాత్రమే యూస్ చేసుకోండి, ఎందుకంటే ఆ ప్రోటీన్స్ కూడా అందులో ఉంటాయి కదా, అందుకోసం అన్నమాట। ఇలాగా మీరు మంచి పేస్ట్ చేసుకోండి। ఆ తర్వాత మనం ఈ పేస్ట్ ని స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని, బాండిలో అసలు ఏమీ ఆయిల్ వేయకుండా కొంచెం తిక్కుగా ఉన్న బాండిని తీసుకోండి, అప్పుడే మీకు అడుగంటకుండా ఉంటుంది। కలుపుకుంటూ కలుపుకుంటూ ఒక 8 మినిట్స్ వరకు కలుపుకుంటే మనకు ఇలా తిక్కుగా అయిపోతుందండి, బాగా గట్టి ముద్దలాగా తయారవుతుంది। అప్పటిదాకా మీరు దీన్ని కలుపుకుంటూనే ఉండాలి, అందుకే మీరు తిక్కుగా ఉన్న బాండిని తీసేసుకోండి। ఇలాగా మొత్తం కూడా కలుపుతూ ఉన్న కొద్దీ మనకు కొర్రలు కొబ్బరి అనేది గట్టిగా తయారవుతుందండి, వాటర్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతాయి। ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక మంచి ఔషధం అని చెప్పొచ్చండి కొర్రలు। సో కొర్రలతో మనము ఇలా చేసుకోవడం ఒక మంచి ఐడియా కదా। ఎవరైనా స్నాక్స్ అనగానే ఆయిల్ డీ ఫ్రైస్ చేస్తూ ఉంటారు, కొన్నింటికంటే తప్పదు, కొన్ని ఇలా చేసుకోగలిగినప్పుడు హ్యాపీగా ఇలా చేసేసుకోండి। 8 మినిట్స్ తర్వాత గట్టిగా ముద్దగా అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా నువ్వుల్ని యాడ్ చేసుకున్నాము, అలాగే క్యారెట్ తురుము, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి, అలాగే చాట్ మసాలా, గరం మసాలా, మిరియాల పొడి, కొత్తిమీర అన్నింటినీ కూడా వేసుకొని మనము వీటిని కలుపుకోవాల్సి ఉంటుందండి। గుర్తుపెట్టుకోండి, నువ్వులు అన్నీ యాడ్ చేయలేదు, ఒక హాఫ్ మాత్రమే యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా మనము బాగా కలిపేసుకుంటున్నాము। కలిపిన తర్వాత మనం వీటిని రోల్స్ లాగా చేసేసుకోవాలి। ఇందులో మనకు ప్రోటీన్స్ అనేవి అధికంగా ఉంటాయండి, అందువల్ల మనకి కాల్షియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది, దీని వలన మనకు రక్తహీనత అనేది కూడా పోతుంది। ఒక ప్లేట్ తీసేసుకొని, చిల్లులు ఉన్న ప్లేట్ తీసేసుకొని అందుకో మనము ఆయిల్ కానీ, మిగడ కానీ, నెయ్యి కానీ ఏది ఉంటే అది రాసేసుకొని మనం చేసి పెట్టుకున్న రోల్స్ అన్నీ ఆ ప్లేట్లో పెట్టేసుకోండి। ఈ లోపల మనము నీళ్ళను మరిగించుకుంటున్నాము, మరుగుతున్న నీళ్ళపైన మనము ఈ రోల్స్ను పెట్టి మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ స్టీమ్ చేసుకోవాల్సి ఉంటుందండి। చూస్తున్నారా, ఇలాగా 20 మినిట్స్ స్టీమ్ చేసుకున్న తర్వాత మనకి రోల్స్ అనేది రెడీ అయ్యాయి కదా। వెంటనే మీరు చూస్తే అవి కొంచెం మెత్తగా ఉంటాయండి, కంగారు పడద్దు, అవి చల్లారనివ్వండి। బాగా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మీరు ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని కాసేపు అలాగా ఉంచేసుకోండి। ఆ తర్వాత మనము స్టవ్ వెలిగించి ఇంకొక పాన్ పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూను నూనెని యాడ్ చేసుకోండి, కావాలి అంటే మిగడనైనా యాడ్ చేసుకోండి। చూస్తున్నారా, కొద్దిగానే ఆయిల్ తీసుకున్నానండి, ఎక్కువ కూడా తీసుకోలేదు, జస్ట్ 1-3 డ్రాప్స్ మైనే తీసుకున్నాను।
అలాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము నువ్వుల్ని కాసిని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నువ్వుల్ని వేసి కొద్దిగా వేయించుకోండి. నువ్వులు కూడా మనకి మంచి ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు హెల్త్ పరంగా చాలా అంటే చాలా మంచి స్నాక్ అండి. ఇలాగైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కంపల్సరీ షేర్ చేసుకోండి, వాళ్ళ హెల్త్ను కూడా మీరు కాపాడుకోండి. ఇలాగ మనము నువ్వులు వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న స్టీమ్ చేసి పెట్టుకున్న రోల్స్ను కూడా వేసి ఒక 5 మినిట్స్ దాకా మనం వేయించుకోవాల్సి ఉంటుంది. అంటే 5 మినిట్స్ వేయించుకుంటే మనకు ఈ రోల్స్ అనేవి చాలా బాగా రెడీ అయిపోతాయండి. క్రిస్పీ క్రిస్పీగా ఆయిల్ లేకుండా ఇంత హెల్దీ స్నాక్ కొర్రలతో చేయడం ఎంత మంచి ఐడియా కదా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మనకి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా చాలా టేస్టీ స్నాక్ అయితే మీరు కూడా ట్రై చేయండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.